నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మనవల ఆంజనేయులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జీవానందరెడ్డి మానవ దృక్పథంతో అన్నదానం, అంబులెన్సులు, యువతకు ఉపాధి కల్పన, అనాథ పిల్లలకు చేయూత వంటి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాడని, దీనిని ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఇలాంటి అసత్య వ్యాఖ్యలు పునరావృతమైతే అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం ఊరుకోబోదని మనవల ఆంజనేయులు మీడియాతో తెలిపారు. వర్గాలకు చెందినటువంటి వారు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. ఆయన బస్సులు ఏవైనా కూడా శుభకార్యాలకైతేనేంటి బస్సు సర్వీసులు ఉచితంగా బస్సులు పంపిస్తున్నాడు. తర్వాత అంబులెన్సులు కూడా బాగా నడుపుతున్నాడు. మామిడి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిరోజు రోగులకు అన్నం సప్లై చేస్తున్నాడు. ఎన్ని సేవా కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అలాంటి వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా వ్యక్తిగత దూషణలు చేయడం సమంజసం కాదు. ఆ వైసీపీ నాయకులు ఈయన చేస్తున్నటువంటి సర్వీస్ వాళ్ళన చేయండి. నియోజకవర్గంలో ఎవరెవరైతే ఉంటారో నియోజకవర్గంలో ప్రజలు అంత లబ్ధి పొందుతున్నారు. నియోజకవర్గం ప్రజలే కాకుండా అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా వాసులు కూడా ఈ పీజీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి మహానుభావుడు శ్రీ పెరుమల్ల జీవానందరెడ్డి గారు. అలాంటి పెరుమల్ల జీవానందరెడ్డి గారిని వ్యక్తిగత దూషణలు చేసే ముందు వాళ్ళ గత చరిత్రలు ఏంటో అనేది కూడా తెలుసుకోవాలి వారు. అలాగే ఈ ఇలాంటి మహానుభావుని ఒకరికి కూడా సీము కూడా ఆన్ చేయనటువంటి మహానుభావుడు పీజీఆర్ గారు ఇలాంటి వ్యక్తిని దూషించడం అనేది చాలా శోచనీయం. ఈ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళు ఎవరైనా తిట్టినా కూడా వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారులే, వాళ్ళని ఏమీ అనద్దండి అనేటువంటి మృదువ శీలి స్వచ్ఛీలుడు అయినటువంటి శ్రీ జీవానంద రెడ్డి గారు ఆయన చేసేటువంటి సేవలను చూసి ఓర్వలేనటువంటి వారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం చాలా శోచనీయం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని వారి మీద ఎటువంటి నిరసనలు కార్యక్రమాలు చేయాలో భవిష్యత్తులో కూడా ఆ విధంగా చేస్తారు. వీలైతే సాయం చేయండి. సహాయం చేసే వాళ్ళని అడ్డంకిగా మీరు లేకున్నట్లుగా, మీరు ఆయన చేసే సేవలను కొనియాడకపోయినా పర్వాలేదు, కానీ ఆయన చేస్తున్న సేవలు మీకెందుకు అడ్డంకిగా మారాయి? ఎందుకంటే ఆయనకు జీవానంద రెడ్డి గారికి మంచి పేరు వస్తుందన్న దురుద్దేశంతో ఇదంతా రాజకీయంగా ఆడుతున్నటువంటి కుట్రలో భాగమే ఇదంతాను. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా జీవానంద రెడ్డి గారికి శివ దీక్షలో ఉన్నాడు. శివుని కర్ణాకటాక్షాలు ఉన్నంత వరకు ఆయనకు ఇలాంటి నీచులు ఎంతమంది ఏం మాట్లాడినా కూడా ఆయనకు మంచే జరుగుతుందని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా విలేకరులందరికీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా మంచి వ్యక్తి ఏదైనా కూడా పని మంచి పనులు చేసేటప్పుడు ఇలాంటి ఆటుపోట్లు ఎదుర్కోవడం సర్వసాధారణం. మామిడి చెట్టుకు కూడా చెట్టు కాయలు కాసే చెట్టుకే రాలేట్లు అన్నట్లుగా ఇలాంటి మహోన్నతుడు మంచి వ్యక్తికి ఇలాంటివి జరగడం మాకు బాధేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఏ సేవా కార్యక్రమాలు అన్నా ఇది చేయన్నా అంటే ఆ కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన సేవ చేయడంలో ముందున్నటువంటి మహోన్నతుడు శ్రీ పెరుమల్ల జీవానంద రెడ్డి గారు. అలాంటి వారిని అనడం అనేది చాలా దురదృష్టకరం. అలాంటి చేసే వాళ్ళని కూడా మేము వాళ్ళు ఏం చేస్తే దానికి ప్రతిఘటించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా పీజేఆర్ గారు ఆయన సంస్కారం అడ్డు వస్తుండడం వలన ఆయనే మమ్మల్ని వద్దు అంటున్నారు. కాబట్టి ఆయన సంస్కారానికి మేము కూడా దాసోహమై మేము కూడా పనిచేస్తున్నాం. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంతోమంది అనాథలకు,
తర్వాత ఎలాంటి ఆశ్రయం లేనటువంటి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి శ్రీ పెర్మల్ల జీవానంద రెడ్డి గారు అలాంటి జీవానంద రెడ్డి గారిని ఈ ఈ మాటలు మాట్లాడడంతో మేము చాలా బాధేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారాన వాళ్ళు కనీసం జ్ఞానం కలిగితే అంతే చాలని మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చెప్తున్నాం ఆయన జీవా పిజిఆర్ గారు గుంటకల్లుకు ఎందుకు వెళ్ళారంటే అక్కడ గుంటకల్లు ప్రత్యేకమైనటువంటి జిల్లా కావాలని ఒకానొక మేరకు గుంటకల్లు వెళ్ళడం జరిగింది అలాంటి తరుణంలో ఆయన గుంటకల్లు జిల్లా కావాలా విద్యావంతులు బాగా డెవలప్ అవుతారు ఇక్కడున్నటువంటి వనరులు అన్నీ బాగున్నాయి ఈ అనంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అనంతపురం జిల్లా పెద్దది అలాంటి పెద్ద జిల్లాను రెండు జిల్లాలుగా విభజించడం బాగా సమంజసం కాదు గుంటకల్లును కూడా ఒక జిల్లాగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పడం ఆయన చెప్పడం తప్ప ఈ పాలకులకు ఏం చేస్తున్నారో ఏం కాదో తెలియనటువంటి వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రత్యేక జిల్లా కావాల గుంటకల్లను అనడం పీజీఆర్ గారు చేసినటువంటి తప్ప ఉపాధి అందరికీ వస్తుంది ఉపాధి కల్పించుకోవాలా అని చెప్పడం తప్ప స్పిన్నింగ్ మిల్లు మూతపడింది ఆ స్పిన్నింగ్ మిల్లు తెరవడం ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది అని అనడం ప్రెస్ మీట్లో చెప్పడం తప్ప ఇలాంటివన్నీ అన్ని మంచి విషయాలే చెప్పారు ఆయన వాళ్ళు జీర్ణించుకోలేక ఈ విషయాలు చెప్పడం అనేది చాలా బాధాకరం ఈయన చేస్తున్నటువంటి సేవలను ఎంతో మనస్ఫూర్తిగా మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందిస్తూ ఇలాంటివి ఏమొచ్చినా కూడా ఇలాంటి పట్టించుకోద్దని చెప్పేసి ఆయనకు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్కు వచ్చినటువంటి పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాను.